సారీ ఆ వర్డ్ చేయొచ్చేమో కానీ అంటే యూ ఇంత ఇంత నచ్చలేదు జనాలు ఇంత హెయిట్ చేస్తున్నారా ఎక్కడో కాన్ఫిడెన్స్ మొత్తానికి పోద్ది సార్ మళ్ళీ ఇంకో సినిమా తీయాలా వద్దా అని భయం వచ్చేస్తుంది ఆ టైంకి మీరు వేరే తీయాలనుకున్నారు ఆయన తీయమన్నారు అంతే కదా నాగార్జున గారు అంటే నాగ్ గారితో కాదు అప్పుడు వేరే సినిమా చేయాల్సింది అన్నపూర్ణలో సో అప్పుడు ఇది చెప్పారు నాకు ఇది మంచి ఆపర్చునిటీ నాకు కూడా కరియర్ లో మంచి ఆపర్చునిటీ కదా అని అనిపించింది అది పక్కన పెడితే ఆబ్వియస్లీ చిన్న ఏ ఫిల్మ్ మేకర్ అయినా సరే కాన్ఫిడెన్స్ పోతుంది సార్ అయ్యో నేను మళ్ళీ ఇంకో సినిమా రాస్తే తీస్తే ఆ రాస్తుండగా తీస్తుండగా నచ్చుతుందా 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 అనే ఒక భయం వచ్చేస్తుంది ఎక్కడో సో అది పోవడానికి టైం పట్టింది అది కాదనట్లేదు కానీ అది పక్కన పెడితే ఐ థింక్ ది ఇండస్ట్రీ వాజ్ వెరీ వెరీ స్వీట్ టు మేట్ దట్ పాయింట్ సార్ ఫస్ట్ అయితే నాగార్జున గారు చెప్పాలి అయినా ఆ టైంలో నాకు గుర్తుంది ఫ్రైడే నైట్ ఒకసారి ఫోన్ చేశారు భయపడకు ఇది నేను నా కెరియర్లో చాలాసార్లు చూశాను ఇట్లా విపరీతమైన నెగిటివ్ టాక్తో సినిమా ఫస్ట్ డే అనేది చాలాసార్లు చూశాను నువ్వు చూడు సాటర్డే ఈవినింగ్ సండే కల్లా మారిపోద్ది టాక్ అన్నారు ఐ థింక్ తర్వాత ఒక్కసారి మండే ఫోన్ చేశారు మా ఇద్దరికి అర్థమైంది నా టాక్ మారదు అనేది అర్థమైంది ఐ థింక్ ఒకసారి ఫోన్ చేశారు సార్ అయినా అలాంటి ఒక లెజెండ్కి ఓకే నాతో ఎన్నో డైరెక్టర్స్తో పనిచేశారు నేను ఆ లిస్టులో ఎవడో ఒకడు అంతే అంతే కదా బట్ అలా కాకుండా ఆయన ఎక్కడో వెనస్డే ఫోన్ చేసి రాహుల్ ఒకటే చెప్తా వీ ఆల్ హ్యాడ్ అ లవ్లీ టైం మేక్ నిజంగానే మేము అందరూ బాగా ఎంజాయ్ చేసాం సార్ మొత్తం టీము క్రూ కానీ కాస్ట్ కానీ ఆ సినిమా తీసేటప్పుడు బాగా ఎంజాయ్ ఒక లవ్లీ స్పిరిట్ ఉండింది టీంలో ఒక లవ్లీ నాగ్గారి వల్ల ఎక్కడో బికాస్ ఆఫ్ ద మైండ్ వీ హ్యాడ్ అ లవ్లీ టైమ్ ఆన్ ద సెట్ ఫ్యామిలీ మెంబెర్స్ అంతా ఉంటారు వి హ్యా లవ్లీ టైమ్ ఆన్ ద సైట్ లక్ష్మి గారు జాన్సీ గారు దేవదర్శిని గారు రావు రమేష్ గారు వెనెల కిషోర్ వి హ్యాడ్ అ లవ్లీ టైం రకుల్ అండ్ రకుల్ నైయర్ వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్స్ రకుల్ నాకు ఇజ్ మై మూబోలి బెండ్ రాఖి ప్రతి ఇయర్ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే నాకు రాఖి పంపుతుంది రహుల్ సో వెరీ క్లోజ్ టు హర్ ఓకే సో వి ఆల్ అ గ్రేట్ టైం సో ఆయన ఫోన్ చేసి ఒక మాట అన్నారు అప్పుడు ఆ మాట నేను కంప్లీట్లీ డైజెస్ట్ చేసుకోలేకపోయే కానీ ఆబ్వియస్లీ సినిమా ఆడాలి అందరికీ నచ్చాలనే అందరూ మనం అందరూ ప్రయత్నం చేస్తాం కానీ ఈసారి మిస్ఫైర్ అయింది ఇంకా సినిమా అయితే రికవర్ కాదని నాకు అర్థమైపోయింది ఒక్కటే చెప్తా అట్లీస్ట్ ఇలాంటి ఓకే ఇదే మన వర్డిక్ట్ అని జనాలు చెప్పేసిన తర్వాత అట్లీస్ట్ ఏంటంటే ఎంజాయ్ చేసి చేసాం కొన్ని సినిమాలు చేసేటప్పుడు కూడా ఎంజాయ్మెంట్ ఉండదు బాగా చిరాకుతో చేస్తుంటాము మనం అందరూ ఎంజాయ్ చేసి సినిమా చేసాం సక్సెస్ లేకపోయినా వీ హ్యావ్ మెనీ మంత్స్ ఆఫ్ లవ్లీ మెమరీస్ డోంట్ లెట్ వన్ ఫ్రైడే స్పాయిల్ మెనీ మంత్స్ వర్త్ ఆఫ్ గుడ్ మెమరీస్ అన్నారు ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ ఆన్ ఇస్ పార్ట్ ఒక హీరోగా ఒక ప్రొడ్యూసర్గా ఆయనకు చెప్పాల్సిన అవసరం లేదు నేను ఎవడో రెండో సినిమా తీస్తున్నా ఆయన ఆ ఫోన్ చేసి చెప్పడం అనేది ఐ ఐ థింక్ ఐ వాల్యూడ్ ఇట్ లాట్ అట్ దట్ పాయింట్ అండ్ ఇంకా నాతో ఎవరు సినిమా తీయరేమో నాకు మళ్ళీ ఛాన్స్ దొరకదేమో అంటే ఊరికే ఒక సినిమా వచ్చి సైలెంట్గా ఫ్లాప్ వెళ్ళిపోతే పర్లేదు సార్ ఇది సైలెంట్గా ఫ్లాప్ కాలేదు అందరూ ఎఫర్ట్ తీసుకొని తిట్టారు సో నాకు మళ్ళీ నాకు సినిమా జాన్సే దొరకదేమో అనుకున్నా బట్ ఆ టైంలోనే వెంటనే సినిమా రిలీజ్ అయింది ఫ్లాప్ అయింది ఆ టైంలోనే అట్లీస్ట్ ఒక త్రీ ఫోర్ ప్రొడక్షన్ హౌసెస్ ముందుకు వచ్చి నాకు అడ్వాన్స్ ఇచ్చారు అప్పుడు నెక్స్ట్ సినిమా మాతో చేయండి అన్నారు ఓకేలే చిన్న కాన్ఫిడెన్స్ ఇచ్చింది దాట్ ఐ థింక్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ ద తెలుగు ఇండస్ట్రీ అండ్ అంటే ఊరికే కాదు అంటే సినిమా రిలీజ్ అయ్యి ఒక టూ వీక్స్లో ఫస్ట్ ఫస్ట్ ఫోన్ చేసిన ప్రొడ్యూసర్ అల్లు అరవి గారు ఆయన అప్పుడు ఒక వేరే సినిమా ఒకటి చేయమన్నారు అది కాకుండా నెక్స్ట్ ఎలాగో ఆయనతో చే అంటే ఇప్పుడు చేస్తున్న సినిమా ఆయనతోనే సినిమా రిలీజ్ కి జస్ట్ ముందు నాకు దిల్ రాజు గారి కాంపౌండ్ దగ్గర నుంచి అండ్ సితారా కాంపౌండ్ దగ్గర నుంచి నాకు ఆఫర్స్ ఉండింది సినిమా రిలీజ్ అయ్యాక వాళ్ళ యాటిట్యూడ్ ఏ మాత్రం మారలేదు సినిమా రిలీజ్ అయ్యాక కూడా ఫోన్ చేశారు ఎప్పుడు ఏం చేద్దాం మాకు నెక్స్ట్ చేస్తారా ఎప్పుడు చేస్తారు ఏ మాత్రం మారలేదు అది ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఎందుకో నాకు అరే నన్ను ఎందుకు నమ్ముతాను నాకే అనిపించేది కానీ ద వేది ఇండస్ట్రీ ట్రీటెడ్ మీ దట్ పాయింట్ ఐ థింక్ ఇట్ మ్యాటర్డ్ అ లాట్ టు మీ ఇట్ వాస్ బ్యూటిఫుల్ ఎస్పెషలీ ఇలాంటి లైక్ బిగ్ విగ్స్ అండ్ ఇండస్ట్రీ లెజెండ్స్ ఫోన్ చేసి నెక్స్ట్ సినిమా మాకు వచ్చి తీ అన్నప్పుడు అది ఇచ్చే కాన్ఫిడెన్సే వేరు సార్ అసలు అది ఎక్కడో నాకు మెల్లగా ఒక విషయం అర్థమైందంటే ఒకే సినిమా పోయినా సరే జనాల్లోకి నచ్చకపోయినా సరే అందరు తిట్టినా సరే ఓకే వీడికి ఒక బడ్జెట్ ఇచ్చి ఒక కాస్ట్ ఇస్తే మేనేజ్ చేయగలుగుతున్నాడు ఆ ఫారిన్ లొకేషన్స్ ఇంత పెద్ద అంటే ఇన్ని లక్ష్మి గారు రావు రమేష్ గారు వెండ్ల కిషోర్ ఆబ్వియస్లీ అంటే లీడ్ యాక్టర్స్ పక్కన పెడితే నాగ్గారు రకుల్ పక్కన పెడితే ఒక పెద్ద స్టార్ కాస్ట్ వీళ్ళని హ్యాండిల్ చేయగలుగుతున్నాడు ఎందుకంటే చీల సో అనేది చాలా చిన్న సినిమా సార్ టూ పాయింట్ ఫైవ్ లోనో ఏదో తీసాము మాక్సిమం ఇద్దరు క్యారెక్టర్స్ చుట్టూ తిరుగుతుంది సినిమా థర్టీ టూ డేస్ లో ఫినిష్ చేశాము అండ్ ఐ థింక్ ఆ పాయింట్ లో అప్పుడు బయటకు వచ్చింది కూడా ఏంటంటే వీడు చెప్పిన టైంకి చెప్పిన బడ్జెట్ లో మన్మధుడు టు ఫినిష్ చేశాడు అనేది మెల్లగా బయటకి వెళ్ళింది అనుకుంటా అండ్ నాగ్గారు ఆ టైంలో ఆయన అందరికి వెళ్ళి రికమెండ్ చేశారు నన్ను అది నేను లైఫ్ లాంగ్ ఆయన ఉంటుంది నాకు నాగ్ నాగారు కానీ అక్కడ అనుపూర్ణల సుప్రియ గారు కానీ ఐ థింక్ దే అరౌండ్ దేవర్ రియలీ స్వీట్ దే జస్ లైక్ నో నో ఈస్ అ వెరీ సిన్సియర్ బాయ్ ఈజ్ హార్డ్ వర్కింగ్ బాయ్ అండ్ వాళ్ళే చెప్పడం వల్ల ఐ థింక్ దాట్ హెల్ప్ మీ రికవర్ ఫాస్టర్ సో అది ఎందుకో అంటే ఆ తర్వాత నేను ఇంటర్వ్యూ చేయలేదు ఇదే ఫస్ట్ ఫస్ట్ చేస్తున్నా ఆ తర్వాత కోవిడ్ వచ్చేసింది ఇంటర్వ్యూ చేయలేదు చెప్పాలనిపించింది ఆ టాపిక్ వచ్చింది కాబట్టి సో మచ్ హౌ ది ఇండస్ట్రీ మేడ్ మీ ఫీల్ బెటర్ ఐ ఫెల్ రియల్లీ గుడ్ అబౌట్ ఎస్ ఎస్ ఫీల్ ఫీల్ రియల్లీ గుడ్ అబౌట్ దట్ సితారాలో కూడా నాగవంశీ గారు అప్పుడు సినిమా రిలీజ్ ముందే నాకు సితారావు అడ్వాన్స్ ఇచ్చేసారు ఆ టీజర్ ట్రైలర్ రిలీజ్ అయ్యాకనే అడ్వాన్స్ ఇచ్చేసారు అప్పుడు ఆ టైం లో నా ఒక్క అడ్వాన్స్ తీసుకున్నా మన శివలింక గారి దగ్గర అడ్వాన్స్ తీసుకున్నా వాళ్ళది కూడా ఏ మాత్రం అవును ఏ ఏ మాత్రం మారలేదు అప్పుడు వాళ్ళ యాటిట్యూడ్ కానీ వాళ్ళ ఎంకరేజ్మెంట్ కానీ రిలీజ్ అయ్యాక ఒక టూ వీక్స్ లోనే నాగవంశే గారు కలిశారు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఏం స్టోరీస్ ఉన్నాయి ఎవరితో చేద్దాం అనుకుంటున్నావు నాకైతే అప్పుడు మైండ్ బ్లాంక్ ఏం అర్థం కాల సరే అప్పుడు ఇంకోటి ఏదో ఒకటి అనుకున్నావు ఒక స్టోరీ ఇది నెక్స్ట్ చేద్దాం అని బట్ అది కా అది పక్కన పెడితే ఐ థింక్ దాట్ వాస్ వెరీ నైస్ హౌ ది ది ఇండస్ట్రీ డింట్ లెట్ మీ ఫీల్ లైక్ వాళ్ళు చూసుంటారు కదా నేను ఫస్ట్ టైం ఫెయిల్ చూస్తున్నా డైరెక్టర్ గా జస్ట్ రెండో సినిమా నాకు మీకు ఇక్కడికి వచ్చినందుకు గాను తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మీకు సపోర్ట్ గా నిలిచింది అనుకోవాలి మోరల్ గా నేను ఇక్కడ వచ్చానని నేను ఎప్పుడో మర్చిపోయాను ఇదే నా ఇండస్ట్రీ ఇదే నా ఇల్లు వీళ్ళైన మనుషులు అది ఎప్పుడో మనుషులు ఐ ఐ స్టిల్ టెల్ పీపుల్ ఐ టెల్ మై ఈస్ ఆల్సో విన్ ది మీ మీరు మీరు తమిళనా తెలుగునా అంటే నాకు అదంతా తెలియదు కానీ తమిళ మై మదర్ టంగ్ అఫ్ కోర్స్ దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ బట్ ఐఎమ్ తెలుగు ఫిల్మ్ మేకర్ దట్ ఇస్ మై ఐడెంటిటీ రేపు నేను ఇంకో లాంగ్వేజ్ లో ఖచ్చితంగా లైఫ్ లో ఇప్పుడో ఒక్కసారి అమ్మ హ్యాపీనెస్ కోసం అయినా ఒక తమిళ సినిమా తేలన ఉంది అమ్మ నాకు చెప్తా ఉంటది ఒక్కసారి నా కోసం సినిమా తీరా అంటది లైఫ్ లో వెళ్ళి తీయాలని ఉంది నాకు యాక్చువల్లీ అప్పుడు చీలా సో రీమేక్ చేయడానికి తమిళ్ ఆఫర్ కూడా వచ్చింది బట్ మళ్ళీ అదే సినిమా వెళ్ళి తీయడం ఎందుకు వేరే సినిమా తీద్దాం లే అని చెప్పి నేను అప్పుడు వెళ్ళి చేయలే గానీ ఏదో ఒక సినిమా తమిళ్లో వెళ్ళి తీయాలనుంది బట్ నేను తమిళ్లో వెళ్ళి సినిమా తీసినా సరే మై ఐడెంటిటీ విల్ బి దట్ ఆఫ్ మేకర్ ఒక తెలుగు ఫిల్ మేకర్ తమిళలో సినిమా తీస్తున్నాడు రేపు ఇంకో లాంగ్వేజ్ లో వెళ్ళి తీసినా సరే ఒక తెలుగు ఫిల్ మేకర్ ఒక హిందీలోనో మలయాళంలో సినిమా తీసుకున్నాడు కానీ మై ఐడెంటిటీ విల్ బి దాట్ సో నేను వచ్చాను అనే విషయం నేను మర్చిపోయాను ఇట్ ఇస్ ఇట్ ఈస్ ఇన్ మై సిస్టమ్ ఇంకో హ్యాపీ థింగ్ ఏంటంటే మొత్తం అల్లు అరవింద్ గారితో మీరు సినిమా స్టార్ట్ చేసేసి అని చెప్పేసి కొంచెం ఏదన్నా దానికి సంబంధించి ఏమైనా అంటే బేసిక్ డీటెయిల్స్ కాకుండా ఏది షేర్ చేసుకున్నా మరీ ఎర్లీ ఇప్పుడే జస్ట్ వాట్ ఐ క్యాన్ టెల్స్ ఫిఫ్టీన్ డేస్ షూటింగ్ అయింది అందుకే మనం లాస్ట్ వీక్ చేద్దాం అనుకున్నాం కానీ ఫిఫ్టీన్ డేస్ షూట్ మొత్తం ప్రీ ప్రొడక్షన్ లో బిజీ అయిపోయా ప్లస్ అప్పుడు ఒక యాక్టింగ్ సినిమా కమిట్మెంట్ ఫినిష్ చేస్తున్నా త్వరగా స్టార్ట్ చేసే ముందు ఫినిష్ చేయాలని ఇది యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేయాల్సింది సార్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ గీతాలో ఒక సినిమా చేద్దాం అని అనుకున్నా స్క్రిప్ట్ నాదే సార్ స్క్రిప్ట్ నాదే ఈసారి స్టోరీ స్క్రీన్ ప్లే అంత నాదే యాక్చువల్లీ వేరే స్క్రిప్ట్ తో నేను రష్మిక గీత ఆల్సో సినిమా చేద్దామని అప్పుడు అనుకున్నాం ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అవ్వాల్సింది కోవిడ్ థర్డ్ వేవ్ వల్ల తన డేట్స్ కొంచెం అటు ఇటు అయినాయి మళ్ళీ ఆ కమిట్మెంట్స్ ఫుల్ఫిల్ చేయాల్సి వచ్చింది అండ్ అప్పుడు ఆ టైంలో కొంచెం పుష్ప టూ అనిమల్ స్టార్ట్ అయిపోయింది రెండు కొంచెం అంటే లెంగ్తీ డేట్స్ తీసుకున్నారు బంచ్ బంచ్ లు డేట్స్ తీసుకున్నారు దాని వల్ల కొంచెం డిలే అయింది కానీ ఎక్కడో ఈ ఇయర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు నాకెక్కడో అరే ఇప్పుడు మనం ఫస్ట్ అనుకున్న స్క్రిప్ట్ తీయడం ఇది కరెక్ట్ టైం కాదు అండ్ ఎక్కడో ఒరిజినల్లీ ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చిన ఐడియా ఆ తర్వాత గీతార్ట్స్ లో ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ చెప్పా రష్మికాకి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ చెప్పా బట్ ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఆ టూ ఇయర్స్ లో ఏమైందంటే చిన్న ఆ స్టోరీ కాకపోయినా చిన్న ఆ పాయింట్ టచ్ చేస్తూ వేరే లాంగ్వేజెస్ లో రెండు మూడు సినిమాలు వచ్చినాయి ఈ సినిమా తీస్తే ఇప్పుడు కొత్తగా ఉంటుంది ఒక నావల్ పాయింట్ ఎవరు టచ్ చేయలేని పాయింట్ అని అనిపించింది అప్పుడు ఎక్కడో ఓకే మలయాళంలో ఒక సినిమా రావడం ఒక హిందీలో ఒక సినిమా రావడం తమిళలో ఒక సినిమా రావడం తెలుగులో లక్కి ఇంకా రాలేదు ఖచ్చితంగా తీస్తా కూడా బట్ ఎందుకో ఈ సైకిల్లో ఆ సినిమా కరెక్ట్ కాదని అనిపించింది నాకే అనిపించింది సో నేను ఒకసారి ప్రొడ్యూసర్స్ తో చెప్పడం అదేంటి ఎందుకు రష్మిక చేస్తానంటుంది కదా అదేదే అన్నారు మళ్ళీ ఒకసారి రష్మికతో కూడా మాట్లాడారు రష్మిక చెప్పా నాకు ఎందుకో అది కాదు అంటే ఏం చేద్దాం అనేది కాదు ఇంకో స్క్రిప్ట్ ఉంది దీనికన్నా ముందు రాసిన స్క్రిప్ట్ ఇప్పుడు తీస్తున్న స్క్రిప్ట్ అయితే టూ థౌజండ్ ట్వంటీ జాన్వరిలో రాశాను సార్ ఆ టూ అంతా అయిపోయాక తిరిగి వచ్చి ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ గ్యాప్ తీసుకున్నా ఆ తర్వాత ఇది రాశాను ఇది రాస్తుండగా కోవిడ్ చైనాలో స్టార్ట్ అయింది ఇంకా ఇండియాకి రాలేదు కరెక్ట్ గా ఇది స్క్రిప్ట్ ఫినిష్ చేసి ఒక వన్ మంత్ లో కోవిడ్ ఇండియాకి వచ్చేసింది పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ నైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిదిన ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభతరుణంలో పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బీఎస్ సెమినాలిసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెల ముప్పై ఒకటి వరకు ఉచితంగా అందిస్తుంది సంతానం సంతోషం